హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఇవాళ నేను ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదే మెంతాకు బఠానీ పులావ్ ఇది చేసుకోవడం చాలా తేలిక ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఈజీగా చేసేసుకోవచ్చు మెంతకూర చేదుగా ఉంటుందని తినని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మరి లేట్ ఎందుకు రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులో హోల్ గరం మసాలా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి వన్ మినిట్ పాటు ఇవి కుక్ చేసుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగింది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఉల్లిపాయ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి కారం తగ్గట్టు వేసుకోవాలి మీ కారానికి సరిపడా మీరు వేసుకోండి నాకైతే ఈ కారం సరిపోతుంది ఇందులోకి ఒక కప్పు పచ్చి బఠానీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఆనియన్స్తో పాటు పచ్చి బఠానీ కుక్ చేసుకుంటే రెండు త్వరగా కుక్ అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఇందులోకి ఒక మీడియం సైజు మెంతాకు కట్ చేసుకొని క్లీన్ చేసుకున్నాను అది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి మెంతాకు త్వరగా ఉడికిపోతుంది చూడండి మంచి కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేసుకోను అన్నవాళ్ళు ఒక టమాటాని పెద్ద సైజుది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ పాటు కుక్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి డ్రై స్పైసెస్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకుంటూ ఈ స్పైసెస్ అన్నీ కుక్ చేసుకోవాలి ఇలాగ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి నేను ఒక గ్లాస్ దాకా బాస్మతి రైస్ని ముందుగా నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పాటు అవి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము ఈ రైస్కి మసాలా అంతా పట్టేలాగా వన్ మినిట్ పాటు ఇలాగే తిప్పుతూ కుక్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్కి ఒకటిన్నర దాకా వాటర్ పోసుకోవాలి ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి ఈ టైంలో సాల్ట్ కొంచెం చెక్ చేసుకొని సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి చూడండి మంచిగా రెడీ అయిపోయింది రెడీ అయిపోయిందండి మెంతాకు బఠానీ పులావ్ ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా చేసుకునేది ఈ పులావ్ రెసిపీ ఎక్కువ ఆయిల్ లేకుండా హెల్దీ రెసిపీ మెంతాకు క్వాంటిటీ కొంచెం తక్కువ వేసుకుంటే టేస్టీగా వస్తుంది మరీ ఎక్కువ వేసుకుంటే చేదైపోతుంది అందుకని కొంచెం చూసుకొని యాడ్ చేసుకుంటే ఎంతో హెల్దీ రెసిపీ అయిన ఈ మెంతాకు బఠానీ పులావ్ని మీరు ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి